take protection. తెలుగు చెప్పండి, తెలుగు చెప్పండి. In the theaters, since the virus has spread over all over the world, to take precautions, in the theaters. Only for that purpose, that our members should take care of the viewers who come in the cinema theater, all precautions to be taken so that we protect them from as far as possible. You are a meeting basic call for it. మొత్తం థియేటర్స్ మల్టీప్లెక్స్ వాళ్ళని కొంచెం ప్రికాషన్స్ తీసుకోమని, అంటే డిసిన్ఫెక్టెంట్ కానీ లేకపోతే మన హ్యాండ్ వాషెస్ కానీ అన్నీ పెట్టమని చెప్పి పెడతారు. కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పి కొంచెం ప్రికాషన్స్ బెటర్గా తీసుకోమని చెప్పి చేయటం జరిగింది. అది ఇన్ఫార్మ్ చేయటాకే మీటింగ్ క్వాలిఫర్ చేశాం. ఎందుకంటే ఒక చిన్న ఫియర్ ఫ్యాక్టర్ రన్ అవుతుంది, అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. మా థియేటర్ వాళ్ళు యాజ్ టీస్గా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త తీసుకుంటారు. సో అది అది వాళ్ళు జాగ్రత్త తీసుకోమని చెప్పడం జరిగింది. అది దానికంటే లేదు. థ్యాంక్ యూ. థియేటర్ అని చెప్పానండి, ఎనీ థియేటర్ మల్టీప్లెక్సెస్ ఆర్ సింగిల్ థియేటర్స్ ఎవ్రీ థియేటర్. సో అన్ని జాగ్రత్తలు వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోమని చెప్పాము. అది అనేది చిన్న ఫియర్ ఫ్యాక్టర్ రన్ అవుతుంది కాబట్టి, ఇక్కడ కూడా పబ్లిక్ ప్లేస్ అవటం, పబ్లిక్ ప్లేస్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతారు కాబట్టి, మా తరపు నుంచి మా ఇండస్ట్రీ తరపు నుంచి కానీ మా థియేటర్ తరపు నుంచి కానీ వాళ్ళు జాగ్రత్త వాళ్ళు తీసుకోమని, డిసిన్ఫెక్టెడ్ కానీ క్లీనింగ్ పార్ట్లో కానీ ఇంకా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి అంటున్నాం. దాని గురించి పిలవడం జరిగింది మీటింగ్. జనరల్గా మార్చి నెల కొంచెం వీక్ నెల, సో దాని మూలంగా దగ్గర దీని మూలంగా దగ్గర అని చెప్పడం కష్టం కదా. బట్ ఎనీవే ఓవరాల్గా ఫియర్ ఫ్యాక్టర్ ఉంది కదా, అందరికి తెలిసిన విషయమే అది. సో ఆ ప్రికాషన్స్ తీసుకోమని చెప్తుందంటే కరోనాకి ప్రికాషనరీ ఏమేమి తీసుకోవాలి ఏమిటి అనే దగ్గర థియేటర్ల వాళ్ళకి అందరూ కూడా ఒక ఒకరికొక గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టుకుని ఆ డిస్కషన్లో థియేటర్ల వాళ్ళు క్లియర్గా మేము ప్రికాషనరీ తీసుకుంటున్నామంటే మేము అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తున్నామని చెప్పారు. డెఫినెట్గా థియేటర్ వాళ్ళు ప్రికాషనరీ తీసుకుంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకుంటారు. హ్యాపీగా ప్రేక్షకులు రేపు రిలీజ్ అవ్వబోయే సినిమాలు, 13వ తారీఖు రిలీజ్ అవ్వబోయే సినిమాలు, 20వ తారీఖు రిలీజ్ అవ్వబోయే సినిమాలు వచ్చి చూసి ఆదరించి వాటిని అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లేవు, బయట పుకార్లు జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని థియేటర్ రన్ అవుతున్నాయి. అసలు ఇది బంద్ గురించి మీటింగే కాదు, కేవలం కరోనా వైరస్ వచ్చింది, దాని మీద ఏమేమి జాగ్రత్తలు, ఏం ప్రికాషన్లు తీసుకుందాం, ఎలా చేద్దాం అనే దగ్గర దానికి సంబంధించి మాత్రమే ఇది మీటింగు. ఆ మీటింగ్లో క్లియర్గా కరోనా వైరస్కి ఏమేం మెజర్స్ తీసుకుంటున్నామని చెప్పి ఎగ్జిబిటర్లు కూడా మేము ఇలా తీసుకుంటున్నామని అన్నారు. వాళ్ళు తీసుకుంటారు, ప్లస్ ఇండస్ట్రీ పరంగా ఏమేమి తీసుకోవాలో అందరం డిస్కస్ చేసుకుంటే అందరం ఏం తీసుకుంటాం, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు. డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే దీని మూలంగా కలెక్షన్స్ ఎఫెక్ట్ అయినాయని కదా మిత్రులు అడిగారు, ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. ఇవాళ కూడా మార్నింగ్ షో సర్లేరు నీ కవరు 10,000 పైన కలెక్షన్ ఉంది. అలా కలెక్షన్లు బాగానే ఉన్నాయి, భీష్మ కూడా బాగానే కలెక్షన్ ఉంది. అంటే కొంచెం మార్చి ఎగ్జామ్స్ టైంలో కొంచెం కొంత తగ్గినా కూడా డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలు రేపు 6వ తారీఖున దాదాపు 6 నుంచి 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 13వ తారీఖున 6 నుంచి 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 20వ తారీఖు కూడా 6 నుంచి 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే 25 నుంచి వరుసగా పెద్ద సినిమాలు 25, 2, 9 వరుసగా సినిమాలు శుభ్రంగా రిలీజ్ అవుతున్నాయి. బ్రహ్మాండంగా చూసి అన్ని సినిమాలను విజయవంతం చేసి అన్ని సినిమాలని అఖండ విజయం చేకూర్చేటట్టు, ఇంకా వాళ్ళు ఇంకెన్నో సినిమాలు తీసేటట్టు ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి ఆశీర్వచనానికి మీడియా ద్వారా మీరు కూడా దయచేసి ఎక్కువగా చిన్న సినిమాలకు ప్రమోట్ చేసి, ఒక చిన్న సినిమా ఉందంటే ఓ ఆస్కార్ను కాంపీట్ చేయగలిగిన ఒక మంచి మంచి సబ్జెక్ట్స్, మంచి మంచి కంటెంట్లు ఆ సినిమాల్లో ఉంటాయి కాబట్టి ఆ సినిమాలను ఆదరించండి, ఆదరించేటట్టు మీడియా వారు చేయండి. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్, సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్లు,
ట్రెజరర్ అలాగే తెలంగాణ చాంబర్ అందరూ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పాల్గొన్నారు. అందరూ పాల్గొని అందరూ కూడా చాలా క్లారిటీగా క్లియర్గా, ఇంకోటి ఏంటంటే బయట వచ్చే అపోహలన్నీ అవన్నీ అభూత కల్పనలో, వాటికి వీటికి సంబంధమే లేదు, అదేం లేదు. అందుకే చెప్పేది బంద్ అనేది లేదు, లేదు అస్సలు బంధువులు. బంధువులు కాక బంధువులు టాపిక్ మీరు మాట్లాడుతా అంటే వింటున్నాం, కానీ బంధువులు టాపిక్ లోపల లేదు. ఇంకోటి మీ దగ్గర ఉంటే అది మీ దగ్గర తీవ్రంగా అది ఖండిస్తున్నాం. మీరు కూడా ఈ నిమిషం నుంచి విధులు అయిపోండి. కేవలం అవసరమయ్యే దీని గురించి చేసుకుని ముందుకు వచ్చి చేద్దామనే దగ్గర పెట్టుకోవడం జరిగింది, కానీ ఎవరు ఇనిషియేషన్ ఇది లేదు. ఇంకోటి ఏంటంటే ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట చెప్పారు, కరోనా వైరస్ అంత భయంకరంగా భయపడే రేంజ్ లేదు, దయచేసి మీరు అది సోషల్ మీడియాలో భయపడేటట్టు మీరు ఏమన్నా చేస్తే వాటి మీద కూడా కేసులు బుక్ చేస్తామనే రేంజ్ చెప్పారు. అందుకని ఎవరైనా బయట సోషల్ మీడియా కానీ ఇతరత్రా కానీ ఇదేదో చాలా భయంకరమైన భయానకమైన వాతావరణం అనేది చెబితే తప్పు. నేను మధ్యాహ్నం అత్తాపూర్లో హోటల్కి వెళ్ళాను, హోటల్కి వెళ్తే ఒక నాన్ వెజ్ హోటల్ ఒక 20 నిమిషాలు బయట కూర్చోండి సార్ లోపల హౌస్ఫుల్ అండి అన్నారు. ఒక 20 నిమిషాలు బయట కూర్చోబెట్టి తర్వాత లోపల ఖాళీ అయిందండి అని నన్ను లోపల పంపించారు. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఒక 30-40 మంది వెయిట్ చేస్తున్నారు. నాన్ వెజ్లు తినే హోటల్ రెస్టారెంట్లే అంత కిటకిటలాడుతూ ఉంటే మనకి ఎందుకు వచ్చింది ఈ మీడియా బంధులు ఇవన్నీ? దయచేసి అవన్నీ ఆపి. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక అప్టే. కృష్ణమండి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.